పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడే మైసూరు వారపల్లిలోనే కాదు సార్, మా రైల్వే కోడూరులో సార్, రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబల్ రోడ్డు లేదు సార్, సింగిల్ రోడ్డు ఉంది. దాని వరకు మన జనసేన పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు రాస్తా రోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేలు వరకు పాదయాత్ర చేశాము, ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్. ఇంకొకటి బుడుగుంట పిల్లి బ్రిడ్జి కానీ, మంచి కాలేజీ లేదు సార్ ఇక్కడ రైల్వే కోడూరులో, మంచి హెల్త్ సెంటర్ లేదు. ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడూరులో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్, ఒక 40 మంది 30 మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్. అంటే మా గ్రామంలోనే 30-40 మంది ఉండారంటే మా నియోజకవర్గం మొత్తం 8000 మంది ఉండారని మీరు చూడండి సార్. కోయట్కి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందుల నుంచి ఇక్కడ తెనాలి మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడున్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం 10 మందికి జాబు కలిగిస్తే మనము ఈ నిరుద్యోగ సమస్యను నివారించవచ్చు సార్. మీరు అది కొంచెం మీరు చాలా ఇది మీరు గమనించాలి సార్. రైల్వే కోడలు ఈ మా నియోజకవర్గంలో అదొక పెద్ద మాకు ప్లస్ సార్. మాకు ఆదాయం వచ్చే మంగంపేట సార్ అది. దాంట్లో ప్రతి మండలం నుంచి 10 మందికైనా మీరు జాబ్ కలిగించే విధంగా చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు సార్. పక్క దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేయలేక అక్కడ మేము కోయట్లో ఇరుక్కుపోయినాము, ఇక్కడ బెంగళూరుకి వెళ్తే జాబ్ లేవు, 6 నెలలు 7 నెలలు కోర్సులు చేసినా మాకు డిగ్రీలు బీటెక్లు చదివిన జాబులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవి మీరు ముఖ్యంగా మా మంగంపేట గురించి గమనించాలి సార్. ఆల్రెడీ మేము మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన ఇన్ఛార్జ్ గారికి మన ఎమ్మెల్యే గారికి మనం ఆల్రెడీ చెప్పాం సార్. సార్ కూడా మేము దాని గురించి మేము పరిశీలించి మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి మనం ప్రతి మండలంలో జాబు కలిగించే విధంగా మనం చేద్దామమ్మా, మీరు ప్రతి ఒక్కరూ ముందు మనకు ఒక అవకాశం ఉండని ఆ రోజు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది సార్. ఇది మటుకు మీరు ముఖ్యంగా ప్రతి నిరుద్యోగం లేకుండా రైల్వే కోడూరులో అభివృద్ధి అనేది ఎలాగుంటుందంటే ఈరోజు మన ఆ రోజు నేను చెప్పిన విధంగా రైల్వే కోడూరు టికెట్ ఫస్ట్ టికెట్ అవుతుందని నేను మీకు మాట ఇచ్చాను సార్. ఆ విధంగానే ఈరోజు గెలిపించడం జరిగింది. ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్కా రూపానంద రెడ్డి సార్ గారు ముందుకొచ్చి ఫైనాన్సింగ్గా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారు నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాము సార్. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు, గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకి ఈరోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈరోజు మా గ్రామం రావడం జరిగింది సార్. నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఇంకొక విషయం సార్, ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్. మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్. కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేట్గా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కూడా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్. అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్, నాది ఒక రిక్వెస్ట్. నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి, నా ధైర్యం, నా భర్త ఆశయం, నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి, మన మైసూరు వారిపల్లిలో నాకు అనుదండుగా ఎనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశులు కానీ, వరకుటి నాగరాజులు కానీ, తాతం శెట్టి నాగేంద్రన్న ముఖ్యంగా సార్, నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి
మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ప్రతి సలహాలు చూసినలు ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా వెనుకున్న మా అన్న నా సొంత అన్న సార్ అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈరోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్. దీనికి మీరు ఇంకా సాయపడితే మా గ్రామాభివృద్ధికి నేను ఇంకా చాలా కష్టపడి ఇంకా ముందుకు ఈ నాకున్న ఈ కొద్ది సమయంలో నేను అభివృద్ధి బాటలో నడిపించేందుకు నా వంతు కృషి చేస్తానని నా భర్త పేరు నిలబెట్టేట్టుగా మన జనసేన పార్టీ పేరు నిలబెట్టే విధంగా ఆ పార్టీ గుర్తుతో నేను గెలవడం జరిగింది కదా సార్, దాన్ని నేను